धन्यवाद अध्यक्ष नाट सभलो आंध्र प्रदेश प्रभुत् सांघिक संक्षेम ग्रांट्ल कोरकु डिमांड्ल मरियु बड्जेट फलिताल विवरणलो मात्लाडे अवकाशं कल्पिंचिन मीकु मी द्वारा सभा नायकुलु गौरव मुख्यमंत्री वर्युलकु नमस्कारं चेप्तू चाला गोप्प बड्जेट गा केटायिंपुललो पेद्द एत्तुन न्यायं जरिगिन विधानं कळ्ळेदटे संख्यल द्वारा तेलुसुकोगलुगुतुन्नां बीआर अंबेडकर महाशयुडु चेप्पिन ओक कोटेशन द्वारा ईनाडु मी द्वारा ई सभकु कोन्नि मातलु तीसुकुरावालनि कोरुकुंटुन्नां अध्यक्ष దేశానికి గాని జాతికి గాని సంఖ్యాబలం ఉంటే సరిపోదు విద్యావంతులైన ఆత్మగౌరవం కలిగిన జాతి ఉండాలి అని అప్పుడే ఆ జాతి బాగుపడుతుందని బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఈ రాష్ట్ర జనాభాలో 17.08% ఉన్న షెడ్యూల్ కులాలకు ఈ రోజున 9225.28 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించడం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వరిలు ఈ జాతి పట్ల తనకున్న ఉదారత్వాన్ని ఈ జాతి పట్ల వారికున్న గౌరవాన్ని ఈ జాతి పట్ల వారికున్న అంకిత భావాన్ని ఈ కేటాయింపుల ద్వారా చూపించారని సగర్వంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం అధ్యక్ష ఎందుకు ఇంత ఆనందం అంటే ఏమి జరుగుతుంది రాష్ట్రంలో అంటే ఇంతకు ముందు జరగట్లేదా అంటే ఎవరు జరపలేదా అంటే జర్పై ప్రయత్నమన్న చేశారా లేదా అంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు కేవలం రాజశేఖర్ రెడ్డి గారి యొక్క యుగంలో షెడ్యూల్ కులాలకు న్యాయం జరిగింది మళ్ళీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరుగుతుంది అని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదని ఇది మా గుండె చప్పుడని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు తెలియపరుస్తున్నాను అధ్యక్ష ఒకళ్ళేమో పప్పు బెల్లాలు అంటున్నారు ఒకళ్ళేమో ప్రజలు కట్టిన పన్నులను రాజ్య సంపదను రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాన్ని పప్పు బెల్లాలలాగా పంచుతున్నారని అవహేళన చేశారు వాళ్ళకి ఎందుకు మరి పప్పు బెల్లాలలాగా కనిపిస్తున్నాయో ఈ రాష్ట్రంలోని అనగాని వర్గాలు తినడానికి తిండి లేని వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు కనీసం ఉండడానికి ఇల్లు లేని నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఉన్నారన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారా లేకపోతే మీ నాయకుల్లాగానే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే నయవంచన చేసి మమ్మల్ని ఓట్ బ్యాంకులుగానే చూడాలని మీరు కోరుకుంటున్నారనే విషయాన్ని ఈ సభలో ఉన్న ప్రతి సభ్యులు ఆలోచించాలని టెలివిజన్ ద్వారా వీక్షిస్తున్న ఈ రాష్ట్ర ప్రజానికం ఆలోచించాలని కోరుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఏ రాజైనా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019వ సంవత్సరం నుండి రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు అంతకన్నా ముందు 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు పరిపాలించాడు 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు పరిపాలించిన కాలంలో షెడ్యూల్ కులాలకు న్యాయం జరిగిందా లేదా అనేది ఈనాటి ప్రధానమైన చర్చ అలాగనే 2019 నుంచి ఈ రోజు వరకు ఎలాంటి న్యాయం జరిగిందనేదే ప్రధానమైన చర్చగా మేము భావిస్తున్నాం అధ్యక్ష ఈ చర్చ సుధాకర్ బాబు వైఎస్ఆర్సీపీ సభ్యుడు కాబట్టి దళిత వర్గాలకు సంబంధించిన వాడు కాబట్టి మా పార్టీకి సంబంధించిన సంఖ్యలను నేను చెబితే సంఖ్యలు ఎప్పుడూ కూడా చెరిగిపోవు అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు పరిపాలించిన కాలంలో నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కాలంలో జరిగిన న్యాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుండి జరుగుతున్న న్యాయాలు రాజ్య సంపద అనగా అధ్యక్ష మేము నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తండ్రి గారి ఆస్తిను
వారి తాతల గారి ఆస్తిను వాళ్ళకి సంబంధించిన ఏ వ్యక్తిగత ఆస్తులు షెడ్యూల్ కులాల వాళ్ళం కోరుకోలేదు అధ్యక్ష ఎవరు కోరుకోవడానికి కూడా వీల్లేదు మేము కోరుకుంటున్నంత కూడా ఈ రాజ్యానికి సంబంధించిన సంపద అనగా పన్నుల ద్వారానో లేకపోతే రాజ్యానికి సంబంధించిన సహసిద్ధమైన వనరుల ద్వారానో ఈ రాజ్యానికి సమకూర్తున్న నిధుల నుండి మా వాటా ఎంత అని ప్రశ్నించుకున్నప్పుడు ఇదిగో మేము అధికారంలోకి వస్తే మీ జాతికి ఇంత వాటాని పంచి పెడతామని నారా చంద్రబాబు నాయుడు అనేకమైన ఎన్నికల హామీలు ఇచ్చి అందలానెక్కి సీటెక్కి మర్చిపోయిన దాఖలాలు అనేకమైన చూసినప్పుడు నేను గనక అధికారంలోకి వస్తే షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు బలహీన వర్గాలకు ఈ న్యాయం చేస్తానని నవరత్నాల రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తన యొక్క ఎన్నికల ప్రచారంలో కొన్ని హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు అధ్యక్ష వారు ఇచ్చిన హామీలను ఈ రోజు వరకు నెరవేర్చారో లేదో అనేదే ఈ రోజు ప్రధానమైన చర్చ ఆ నెరవేర్చడానికి కావాల్సిన బడ్జెట్ కేటాయింపులలో షెడ్యూల్ కులాలకు సంబంధించిన పథకాలు ఆ పథకాలకు సంబంధించిన నిధులు ఉన్నవా లేవా అనే విషయాన్ని ఈ రోజున సభంతా కూడా సభ కళ్ళ ముందు పుస్తకాల రూపంలో పేపర్ల ముందే మీ మధ్యలో ఉంది అధ్యక్ష మీరు గమనించండి అధ్యక్ష స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా ఇంకా మాకు ఎందుకు పెన్షన్లు అవసరం వచ్చింది ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా షెడ్యూల్ కులాలకు ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఎందుకున్నారు ఇంకా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఎందుకుంటున్నారు ఇంకా విద్య చదువుకునే అవకాశం లేక కునారెళ్తున్న కుటుంబాలు ఇంకా ఎందుకున్నాయో అనేది ఈరోజు మేము అడుగుతున్నటువంటి చర్చ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులకు షెడ్యూల్ కులాల మీద ప్రేమ లేదా అంటే ఒక్క రాజశేఖర రెడ్డి గారికి తప్పించి ఏ ఒక్క ముఖ్యమంత్రికి ప్రేమ లేదనే ఈ నిండు సభలో చేతులు జోడించి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తున్నాం అధ్యక్ష ఆ ప్రేమ చూపించే క్రమంలో ఆ ప్రేమ చూపించాలంటే షెడ్యూల్ కులాలకు వారు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటే బడ్జెట్ ఉండాలి ఆ బడ్జెట్లో కేటాయింపు ఉండాలి ఆ కేటాయింపులు సక్రమంగా అమలు పడుతున్నా లేదా అనేది మీరే గమనించమని చెప్పి అడుగుతున్నాం ఈ రోజున సబ్ ప్లాన్ ఎందుకు అవసరం వచ్చింది షెడ్యూల్ కులాలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి ప్రత్యేక కేటాయింపులు చేసే ఆ కాలనీలు అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఈ సమాజంలో ఎందుకు వచ్చిందో ఈ సభ ఆలోచించమని చెప్పి కోరుతున్నాం ఎందుకు వివక్షత జరిగింది ఇంకా అడుక్కోవాలనే చూస్తున్నారా ఇంకా మీ వైపు దేబరిచ్చి చూడాలనే చూస్తున్నారా ఇంకా నీ వైపే దేబరిచ్చుకొని చూడాలని కోరుకున్నావు కాబట్టి ఈ రోజున రాజధానిలో మాకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయాన్ని నువ్వు న్యాయస్థానాలకు వెళ్ళి అంబేయమని ఈ నిండు సభలో లేకపోయినా సరే ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన ముద్దాయిగానే ఉంటాడని చెప్పి అంటున్నాం అధ్యక్ష ఇళ్ళ పట్టాలు పంచుతామంటే తప్పు పెన్షన్లు ఇద్దామంటే తప్పు ఇళ్ళు ఇద్దామంటే తప్పు ఏదైనా మేలు చేద్దామంటే తప్పు ప్రతి దానికి న్యాయస్థానాలకు పోతున్నారు అధ్యక్ష న్యాయస్థానాల్లో వాళ్ళకి అనుకూలమైన తీర్పులు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి ఈ రోజున మేము చట్టసభలో మీ ముందు నిలబడిన శాసనసభ్యులుగా హక్కులతో కూడుకున్న మా స్వరాలు మాట్లాడాలో లేదో అసలు మాట్లాడచ్చో లేదో నిలబడాలో లేదో కూర్చోవాలో లేదో సభలోకి రావాలో లేదో అని ఆటంకంతో అమాయకంతో భయపడుతూ భంగపడుతూ ఈ రోజున ఈ నిండు సభలో ప్రతిరోజు మా హక్కుల భంగం కలుగుతూనే ఉంది అధ్యక్ష మాట్లాడాలని కోరికతో వస్తాం మీ దృష్టి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లాలని వస్తాం మాకు మా నియోజకవర్గాల్లో గెలిపించిన ప్రజానిక యొక్క కనీస అవసరాలను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్యలు పరిష్కారం కాగలిగితే ఆ పరిష్కారాన్ని మా ప్రజలకు ఇవ్వాలని కొండంత ఆశతో వచ్చే మా ఆశల మీద ప్రతిరోజు ప్లకార్డ్స్ పట్టుకుని ఓ వికృత రాజకీయ క్రీడని ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు సభలో తీసుకొస్తున్న విధానాన్ని మీ ద్వారా సభ సభ్యులందరికీ తెలియపరుస్తున్నాం అధ్యక్ష దయచేసి ఈ క్రీడను ఆపాలని కోరుతున్నాం ఈ వివక్ష ఆపాలని కోరుతున్నాం మాకు హక్కులు ఉన్నాయని మేము చట్టసభలోకి వచ్చింది మా ప్రజలకు ఆకాంక్షలు తీర్చడానికి వచ్చామనే విషయాన్ని మీ ద్వారా తెలియపరుస్తూ అధ్యక్ష మీరు గమనించండి సామాజిక న్యాయం అంటే సమానత్వంతో కూడిన పంపకాలు ఏ విధంగా జరుగుతున్నాయి మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా తన యొక్క పరిపాలనా ధర్మాన్ని విడనాడకుండా ఓ సమానమైన న్యాయాన్ని ఓ సామాజిక న్యాయాన్ని ఓ పరిపూర్ణమైన న్యాయాన్ని ఎలా చేసుకొచ్చాడో మీరే గమనించమని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష నవరత్నాల పథకాల్లోని ప్రధానమైన వైఎస్ఆర్ జగనన్న విద్యా దీవెన ఈ రోజున లబ్ధిదారుల సంఖ్య అధ్యక్ష 387,552 మంది మా విద్యార్థులు ఈ రోజున లబ్ధి పొందుతుంటే వాళ్ళకి ఈ రోజున బడ్జెట్లో
నూట పదహారు పాయింట్ ముప్పై ఏడు కోట్లు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ సామాజిక వర్గాల్లో పుట్టి వచ్చిన మేము మీ ద్వారా నిండైన నమస్కారాలు తెలియపరుస్తూ తృప్తిగా ఉన్నామని చెప్పి అంటున్నాం అధ్యక్ష. జగనన్న వసతి దీవెనకు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల అరవై ఎనిమిది మంది మా విద్యార్థులకు మేలు కలుగుతుంటే వాళ్ళకు అవుతున్న డబ్బుల యొక్క ఖర్చు నలభై ఏడు పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు అధ్యక్ష. ఈ విషయంలో కూడా సంతృప్తికరంగా ఉన్నామని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము నిండుగా ధన్యవాదాలు తెలుపుతూ అధ్యక్ష అమ్మఒడి పథకం, ఈ అమ్మఒడి పథకానికి సంబంధించిన చర్చలు అనేక మార్లు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో మా సోదరుడు విద్యాశాఖ మంత్రి వరిలు ఆదిమూలపు సురేష్ గారి యొక్క సమర్థతతో అమ్మఒడి పథక లబ్ధిదారుల యొక్క సంఖ్యని ఈ నిండు సభలు బల్లలు పగిలిపోయేలాగా గుండెలు అవిచేలాగా జై జగననే నినాదాలతో మేము అరిచిన తృప్తి తీరుదని. ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల నూట ముప్పై ఒక్క మంది దళితులకు మళ్ళీ నంబరు చెబుతున్నాను అధ్యక్ష, ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల నూట ముప్పై ఒక్క మంది దళిత మహిళలకు మరి రెండు లక్షల ఆరు వందల రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది పాయింట్ యాభై నాలుగు కోట్ల రూపాయల డబ్బుల్ని ప్రతి అమ్మఒడి ప్రతి అమ్మ యొక్క అకౌంట్లో పదిహేను వేల రూపాయలను మారు లేకుండా వేసిన ఏ ఒక్క వివక్షత లేదు అధ్యక్ష. ఎక్కడ దళారీ వ్యవస్థ లేదు, ఎక్కడ మధ్యవర్తి వ్యవస్థ లేదు, ఎక్కడ దోపిడీ వ్యవస్థ లేదు, ఎక్కడ జన్మభూమి కమిటీ లాంటి రాజ్యాంగేతర యొక్క శక్తుల ప్రమేయం లేదు. ఉన్నదంతా కేవలం అర్హత ఉంటే చాలు, అర్హత కలిగిన తల్లి అకౌంట్లోకి గౌరవ ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ లో కాలు మీద కాలేసుకుని చిరునవ్వుతో తెల్ల చొక్కాతో క్రీమ్ కలర్ ప్యాంట్ తో ఓ బటన్ నొక్కాడు దళితుల యొక్క అమ్మల అకౌంట్ లో పడిపోయిన అధ్యక్ష. ఇదే మేము కోరుకున్న రాజ్యం, ఇదే మేము కోరుకున్న రాజు, ఇదే మేము కోరుకున్న స్వరాజ్యం అని, ఇదే సామాజిక న్యాయం అని, ఈ రాజు పరిపాలిస్తేనే ఈ సమాజంలో ఉన్న అట్టడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మాం కాబట్టే ఈ రాష్ట్ర జనాభాలో ఉన్న ఎనభై శాతం మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని కోరుకున్నారు. అందుకే నారా చంద్రబాబు నాయుడికి కోపం. ఈ ఎనభై శాతం మంది ఎస్సీ బీసీ మైనార్టీలు తింటే ఓర్చుకోలేడు, కట్టుకుంటే ఓర్చుకోలేడు, మంచి ఇంట్లో ఉంటే ఓర్చుకోలేడు, తన ముందు కనీసం నిలబట్టడానికి కూడా భయపడిపోయే తోటి ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ మమ్మల్ని నాలాంటి టీజార్ సుధాకర్ బాబుని, చోగయ్య లాంటి వాడిని, డాక్టర్ సుధాకర్ లాంటి వాడిని, మా ఎలిజా లాంటి వాడిని, ఇక్కడ లేకపోయిన ఎంపీ సురేష్ లాంటి వాడిని ఈ చట్టసభలోకి తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అని మీ ద్వారా ఈ నిండు సభలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మీరు గమనించండి అధ్యక్ష, వైఎస్ఆర్ అమ్మఒడి పథకాన్ని గురించి వేల నెలలు కొనడాడిన అధ్యక్ష చదువుకోవటంలో విఫలమైన వాళ్ళు, చదువుకోవటం రాని వాళ్ళు, చదువుకునే అవకాశాలు లేని వాళ్ళు ఉంటూనే బాగా చదువుకునే అవకాశం ఉండి, బుద్ధి ఉండి, జ్ఞానం ఉండి, బాగా మంచి మార్కులు వచ్చే అనేక మంది విద్యార్థులు ఎందుకు డ్రాప్ అవుట్ వస్తున్నారో, ఎందుకు స్కూళ్ళకి వెళ్ళబోతున్నారో అని ఆలోచించిన గౌరవ ముఖ్యమంత్రి వరిలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన, భారతదేశ రాజకీయాల్లో ఏ పథకం ఈ పథకంతో సూటు కాదని, ఈ పథకం జోలికి రాలేదని, ఈ పథకంతో డ్యూటీగా ఉండలేదని ఈ రోజున అమ్మఒడి లాంటి పథకాన్ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు చెప్పకుండా ఎలా ఉండగలుగుతాం అధ్యక్ష. వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని గురించి మేము మాట్లాడాలి అధ్యక్ష, మేమే మాట్లాడగలుగుతాం అధ్యక్ష. మీరు గమనించండి, పదహారు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల యాభై మంది మహిళలకు ఈ రోజున ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతూ ఉంటే రెండు వేల ఐదు వందల అరవై ఏడు పాయింట్ ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వైఎస్ఆర్ చేయూత డబ్బులు ఈ రోజున ఐదు లక్షల తొంభై రెండు వేల మూడు వందల పన్నెండు మంది లబ్ధిదారులు ఈ రోజున ఉంటే ఈ రాష్ట్రంలో కేవలం ఎస్సీ మహిళలే ఉన్నారు అధ్యక్ష. రెండు వేల నూట డెబ్బై మూడు పాయింట్ తొంభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష వైఎస్ఆర్ చేయూత పథకం యొక్క స్ఫూర్తి ఏమిటో, ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి కలిగిందో, ఎలా కలిగిందో, ఎలా ఆలోచన వచ్చిందో దయచేసి మీరు ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. ఎస్సీ కులాల్లో పుట్టిన మహిళలు అందంగానే పుడతారు, అందంగానే ఉంటారు, కానీ నలభై ఐదేళ్ళు వచ్చేసరికి యాభై ఏళ్ళలోపే ముసలితనం ఎందుకు వస్తుందో మీరే గమనించమని, అదే ఏజీల్లో ఉన్నటువంటి ధనికులు ధనవంతులు ఏసీ రూముల్లో ఉంటే వాళ్ళు మాత్రం యవనంగానే కనపడుతున్నా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు నలభై ఐదేళ్ళ నుంచి యాభై ఏళ్ళకి ముసలితనం ఎందుకు వస్తుంది, కూర్చుంటే ఎందుకు లెగలేకపోతున్నారు, మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించిన వాడు కేవలం ఈ దేశ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని మీ ద్వారా ఈ నిండు సభలో చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. అందుకనే వైఎస్ఆర్ పెన్షన్లు, ఇళ్ళు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ, అలాగనే మద్యపాన నిషేధం, నవరత్నాల్లో ఉన్న ప్రతి పథకాల యొక్క స్ఫూర్తి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో పెన్షన్లు రెండు వేల ఐదు వందల రూపాయలు అయినాయి అధ్యక్ష. నారా చంద్రబాబు నాయుడు
పరిపాలన చిన 2014 నుండి 2019 వరకు ఆయనకి పెన్షన్ల యొక్క డబ్బులు పెంచాలన్న ఆలోచన రాలేదు అధ్యక్ష 2016 లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా గుంటూరులో ప్లీనరీ సభలో తాను గనుక అధికారంలోకి వస్తే నవరత్నాలు తీసుకొస్తానని నవరత్నాల పథకాల్లో 1000 రూపాయలన పెన్షన్ని 2000 ఇస్తానంటే 2016 నుంచి కూడా 2019 జనవరి వరకు నారా చంద్రబాబు నాయుడికి పెన్షన్ పెంచాలని ఆలోచన రాలేదు కానీ కోటివేడ దూరంలో ఎన్నికలు ఉండినప్పుడు మూడేళ్ళ కాలంలో ఎన్నికలు ఉంటే సరిగ్గా నారా చంద్రబాబు నాయుడికి 2019 జనవరి కాలంలో ఆయన పెన్షన్ ని 1000 నుంచి 2000 రూపాయలు చేశాడు అది నారా చంద్రబాబు నాయుడికి ఉన్న ప్రేమ ఈ దళిత సమాజం మీదని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తన అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలోని ముసలి ముద్దకలకు 3000 రూపాయలు పెన్షన్లు సంవత్సరానికి సంవత్సరం పెంచుకుంటూ 2250 రూపాయలు 2250 నుంచి 2500 2500 నుంచి 2750 2750 నుంచి 3000 రూపాయలు చేస్తాను అన్నాడు ఆ మాట ప్రకారం ఈ రోజున 2500 రూపాయలు పెన్షన్లు అయ్యింది అధ్యక్ష మీరు ఇచ్చిన ఈ సదావకాశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకురాబడిన అనేకమైన రిఫార్మ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీలు వస్తున్నాయి రైతు భరోసా డబ్బుల్లో కూడా దళిత జనాభా ఉన్నారు అధ్యక్ష మీరు గమనించండి నారా చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో సంక్షేమానికి ఆయన కేటాయింపులు 6448 కోట్లు అధ్యక్ష సిగ్గుపడాలి నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడిని సమర్థించే ప్రతి ఒక్క దళిత నాయకుణ్ణి ఈ రోజున నిండు సభలో మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం మీరు కూడా అలాంటి నాయకుణ్ణి అలాంటి దగాకోర్ని అలాంటి మోసకారిని అలాంటి దుర్మార్గుణ్ణి ఈ రాజకీయాల నుంచి తరిమివేయడం తప్పించి వేరే మార్గం లేదని ఈ నిండు సభలు ఎందుకు చెప్పగలుగుతున్నాం అధ్యక్ష సంఖ్యలతో చెప్పగలుగుతున్నాం నారా చంద్రబాబు 2018 19 ఒక్క సంవత్సరంలోనే కేటాయింపులు 6448 కోట్లు సంక్షేమానికి కేటాయిస్తే ఒక్క సంక్షేమానికి 2021-22 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాలంలో 8156 కోట్ల రూపాయలు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రికి ఎలా ఎస్సీ బీసీ మైనార్టీలు మద్దతు లేక ఉంటుందని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష ఎటు చూసినా మోసం ఎలా చూసినా మోసం దళిత వ్యతిరేక విధానాలతో తన యొక్క మోసగారి రాజకీయాలతో మమ్మల్ని నిలువుగా మోసం చేశాడు అధ్యక్ష ఎస్సీలకు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోట్లకు వెళ్ళింది నారా చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో 54,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే వద్దంది నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ బీసీ మైనార్టీ కులాలకు ప్రధానంగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని వద్దని పదే పదే వద్దు అంది నారా చంద్రబాబు నాయుడు సినిమా యాక్టర్ అధ్యక్ష నేను ఖచ్చితంగా మీరు చెప్పిన సమయంలో ముగిస్తా అధ్యక్ష నా గోడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు ఆటంకపరిచినప్పుడల్లా సమయం వృధా అయిపోతుంది తమరు ఇస్తారో లేదో వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుంటే మాకు భయం వేస్తుంది అధ్యక్ష మీకు సమయం నేను కేటాయించలేదు మీరు ఫ్రీగానే విడిచిపెట్టాను అయ్యా కాకపోతే ఇంక మన బోల్డ్ అంతే అయిపోదు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఒక రాజ్యాంగం తెలిసిన హైకోర్టు రిటైర్డ్ జడ్జిగా నిలిస్తే ఆయన మీద కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష దేశంలోకెల్లా పెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ మధ్యలో పెడతామని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన చేస్తే దాని మీద కోర్టుకు వెళ్ళాడు అధ్యక్ష ఇక మమ్మల్ని మీద ఎన్ని రకాలుగా అవమానాలు మాట్లాడాడో మీకు తెలుసు అధ్యక్ష ఎవరు కులం అంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది అది సాధారణమైనటువంటి ఇది అధ్యక్ష ఆయన ఏమన్నాడంటే ఇది మేము పదే పదే చెబుతున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలకు మా అంతరంగంలో ఉన్న బాధ తెలియాలి ఆయన క్షమాపణ చెప్పి రాష్ట్ర రాజకీయాల నుండి శాశ్వతంగా నిష్క్రమించేంత వరకు ఎస్సీ కులాల్లో మా గుండెల్లో కలిగిన బాధని మేము చెబుతూనే ఉంటాం అధ్యక్ష ఎస్సీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారన్న రోజే నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉండటం నిషేధమని ఆయన మాలా మాదిగపల్లెల్లోకి ఎర్రల్లి కులాల్లోకి వచ్చి ఎలా రేపు తిరుగుతాడో రేపు చూస్తామని చెప్పి పల్లెల్లో వాళ్ళు శపథం చేస్తున్నారు అధ్యక్ష అలాంటి అవమానకరమైన మాటలు మాట్లాడాడు దళితులుగా దళితులు శుభ్రంగా ఉండరని స్నానం చేయటం రాదని మీకు చదువుకోవడం రాదని అన్న ఆదినారాయణ రెడ్డి గారిని ఆయన క్యాబినెట్లు ఎందుకు కొనసాగించారని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష చింతమనేని ప్రభాకర్ మీకెందుకు నా రాజకీయాలు రాజకీయాలు చేస్తే గీస్తే మేం చేయాలి మీరు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పిన దుర్మార్గులను మీ పార్టీలో ఎందుకు గుచ్చుకున్నారో నారా చంద్రబాబు నాయుడు చెప్పాలని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష అమ్మఒడి రైతు భరోసా పథకాల్లో అత్యధిక మంది లబ్ధిదారులు
మా ఎస్సీ కులస్తులే ఉన్నారని బీసీ కులస్తులే ఉన్నారని సగర్వంగా ఈ సభలో ప్రకటిస్తూ 30 లక్షల మంది ఈ రోజు నిరుపేదలకు ఇంకా ఇళ్ల పట్టాలు ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు ఎందుకు పరిపాలించాడో చెప్పమని చెప్పుతున్నాను అధ్యక్ష 31 లక్షల మందికి ఇంకా ఇళ్ళు లేవంటే నువ్వు పరిపాలించిన కాలమంతా శూన్యమని నువ్వు పరిపాలించింది ఒక నిశ్శబ్ద రాజ్యమని నువ్వు పరిపాలించడం విఫలం చెందావని నువ్వు ఏమి చేయలేకపోయావని కనీసం 100 మంది కూడా నువ్వు ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయావని ఈ సభలో మీ ద్వారా తెలియపరుస్తూ అధ్యక్ష మేము ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఎస్సీ ఎస్టీలకు విడివిడిగా కమిషన్లు ఏర్పాటు చేశాం అధ్యక్ష మాలా మాదిగ రెల్లి కులాలకు సంబంధించిన వివిధ కార్పొరేషన్లు ఏర్పడినాయి అధ్యక్ష స్వయాన హోమ్ మినిస్టర్ గారే దళిత కులానికి సంబంధించిన ఆవిడ రావటం అధ్యక్ష ఈ కేటాయింపులలో మీరు గమనించండి అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ ప్రయాణం ఎలా సాగింది ఎలా వచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణం ఎలా వచ్చింది ఎలా కొనసాగాడు ఎలా ఎదిగాడు అని మీరు గమనిస్తే నారా చంద్రబాబు నాయుడు కుయుక్తులతో కుట్రతో దొంగ దారులతో మామూలు ఎన్నిపోటు ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయితే రైట్ ట్రయల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను అనుకున్న సిద్ధాంతం కోసం తన మండి తన తండ్రి చనిపోయి అల్లారు అల్లల్లాడిపోతున్న ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళని పలకరించాలని ఓదార్పు యాత్ర చేస్తానంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఒప్పుకోకపోతే అధ్యక్ష నీ పార్టీ అంతా నువ్వెంత చేస్తూ నేను మాత్రం నా తండ్రి మరణానికి కారకులైన వాళ్ళని పరామర్శించడం ఆపటం నీ వల్ల కాదన్న ధీరత్తముడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నిండు సభలో చెబుతూ అధ్యక్ష రాజశేఖర రెడ్డి కుమారుడి యొక్క ప్రయాణం నారా చంద్రబాబు నాయుడు యొక్క ప్రయాణం రెండింటినీ మీరు గమనిస్తే ఒక పక్క హీరో కనపడతాడు మరొక పక్క విలన్ కనపడతాడు అధ్యక్ష హీరో చేసే ప్రతి మంచి పనికి విలన్ ఎప్పుడు ఆటంకాలు కల్పిస్తూనే ఉంటాడు అతని పనేదే ఎందుకంటే అతనికి వైకల్యాలు ఉంటాయి అధ్యక్ష శారీరక వైకల్యాలు లేకపోవచ్చు కానీ మానసిక వైకల్యాలు ఉంటాయి బుద్ధి వైకల్యాలు ఉంటాయి ఆలోచించే వైకల్యం ఉంటుంది కానీ మా నాయకుడు మన నాయకుడు మనందరి నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఆలోచించేటప్పుడు హీరోలాగా ఆలోచిస్తాడు కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనుకున్నాడు అందుకనే 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు ఈ నిండు సభలకు హీరోలాగా వచ్చాడు అధ్యక్ష దొడ్డి దారిని వెళ్ళాలనుకుంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో మరి వాళ్ళు చెప్పిన మాట వింటే వాళ్ళే చిట్ట చివరికి ముఖ్యమంత్రి చేసిండే వాళ్ళు అధ్యక్ష కానీ అవసరం లేదు తాను ఏ సిద్ధాంతాన్ని నమ్మాడు ఏ నమ్మకాన్ని తన గుండెలో పెట్టుకున్నాడో ఈ రోజున అందుకనే ఒంటరిగా ఉన్నాడు కానీ మనతో పోటీ పడే ప్రతి రాజకీయ పార్టీకి ఎవడో ఒకటి తోక కావాలి నారా చంద్రబాబు నాయుడికి కమ్యూనిస్టో తెలుగుదేశం పార్టీయో బీజేపీయో ఎవరో ఒకరు కావాలి బీజేపీలకు ఎవరో ఒకరు కావాలి ఈ రోజున ఆయన కోసం ఈయన కోసం వెంపర్లాడుతున్నాడు కానీ ఒకే ఒక్కడు ఒక్కడే వచ్చాడు ఒక్కడే పోరాడాడు మనందరినీ గెలిపించుకున్నాడు ఈ నిండు సభలో 175 అసెంబ్లీ సీట్లకు గాను 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని తనొక్కడే నాయకుడని ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సర్వహక్కులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉన్నాయని నిరూపించుకున్నాడు ఈ రోజున రాజకీయాలను ధీరత్తముగా నిలబడ్డాడు అధ్యక్ష అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారి గట్టి పరిస్థితుల్లో పోలికలే లేవని నారా చంద్రబాబు నాయుడు మనం పోల్చకూడదని అలా పోలిస్తే తప్పైతుందని అలా పోలిస్తే ఎస్సీలు బీసీలు మైనార్టీలు అవమానపరిచినట్టేనని మాకు నమ్మిన నాయకుడు మాకు అన్నం పెడతాడని నమ్మిన నాయకుడు మాకు ఇల్లు కట్టిస్తాడని నమ్మిన నాయకుడు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే నిండు సభలో చేతులు దండం పెట్టి అయ్యా మీరు సుఖంగా ఉండాలి నవ్వుతూ ఉండండి కాలు మీద కాలేసుకొని ఉండండి ధీరంగా ఉండండి మీ చుట్టూ ఈ రాష్ట్ర జనాభాలో 80% మంది ప్రజలు మీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు మీరే ఉండాలని కోరుకుంటున్నారు అప్పుడే వాళ్ళ బిడ్డలు చదువుకుంటారు ఉద్యోగాలు వస్తాయి విదేశాలకు పోతారు ఇళ్లు కట్టుకుంటారు మంచి బట్టలు వేసుకుంటారని సవినయంగా మీ ద్వారా చేతులు జోడించి పని చేస్తూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష.